అర్జున్ రెడ్డి ఎట్టకేలకు 100 రోజుల్ని పూర్తి చేసుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓ మంచి కథను ఎంచుకుని దాన్ని బోల్డ్గా తీసి పలువురి మన్ననలు, మరికొందరి విమర్శలు ఎదుర్కొన్నాడు. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య ఈ సినిమా విడుదలైన 2 వారాలు హాట్ గా సాగాయి. ఓ విధంగా ఈ సినిమాకు అవి కూడా కలిసొచ్చాయి. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా కాకపోయినా యువతరం బాగా ఆదరించింది. కొందరు ట్రేడ్ పండితులు ఈ సినిమా 40 కోట్ల షేర్ వస్తుందని జోస్యం చెప్పారు. కానీ అలా జరగలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవ్వటమే ఇందుకు కారణం. 25 కోట్ల పై చిలుక షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకు పెట్టిన ఖర్చు కేవలం 6 కోట్లు. అంటే పెట్టిన ఖర్చుకు 5 రెట్లు వసూళ్లు చేసింది అర్జున్ రెడ్డి. ఆ విధంగా చూస్తే ఇది బ్లాక్ బస్టర్ హిట్టే, అందులో నో డౌట్. సందీప్ రెడ్డి వంగ మంచి బుక్ రీడర్ అవటం, చలం, గోపీచంద్ లాంటి మహామహుల సాహిత్యం చదివిన వాడు అవటంతో ఆ ప్రభావం అర్జున్ రెడ్డిలో ప్రస్ఫుటంగా కనిపించింది. పుస్తకాల్లో మాత్రమే చదవగలిగిన ఎమోషన్లను తెరపై చూపించి మేధావులను సైతం మెప్పించగలిగాడు. అందుకే ఇతర భాషలు కూడా ఇప్పుడు అర్జున్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నాయి. బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ ఈ సినిమా చేస్తున్నాడు. కాలీవుడ్ లో చియాన్ విక్రమ్ తనయుడు ఈ సినిమా రీమేక్ ద్వారానే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విభిన్న తరహా చిత్రాల దర్శకుడు బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. ఓ విధంగా ఈ మధ్యకాలంలో బాహుబలి తర్వాత బయట వారిని కూడా ఆకట్టుకున్న తెలుగు సినిమా అంటే అది అర్జున్ రెడ్డి మాత్రమే. ఈ ఏడాది తెలుగులో వచ్చిన బ్లాక్ బస్టర్స్ బాహుబలి ది కంక్లూషన్, ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకరణి, శతమానం భవతి, నేను లోకల్ చిత్రాల చెంతన అర్జున్ రెడ్డి కూడా నిలిచాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమా శతదినోత్సవం జరపాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. కంగ్రాట్స్ అర్జున్ రెడ్డి. కొన్ని సినిమాలు ఎందుకు హిట్లవుతాయో, ఎందుకు ఫట్లవుతాయో చెప్పలేం. టాక్ ఓ విధంగా వస్తుంది, రిజల్ట్ మరో విధంగా ఉంటుంది. క్రిటిక్స్ బాగుందని రాసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉంటాయి. క్రిటిక్స్ చెత్త అని రాసిన సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ప్రధాన అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్ల నాడిని ఎలాగైతే పసిగట్టలేమో, సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల నాడిని కూడా అలాగే కనిపెట్టలేం. శుక్రవారం రాజుగారి గది 2 విడుదలైంది. క్రిటిక్స్ అందరూ సినిమా బాగుందనే రాశారు. అయితే థియేటర్లు మాత్రం ఈగలు తోలుకుంటున్నాయి. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేస్తే క్రిటిక్స్ కి కూడా అంతుచిక్కని విషయాలే వెలుగు చూశాయి. సగటు ప్రేక్షకుని మాత్రం రాజుగారి గది 2 సరిగ్గా ఆకట్టుకోలేకపోయిందని టాక్. దానికి గల కారణాలు ఇలా ఉన్నాయి. తొలి అరగంట సినిమా సహనానికి పరీక్ష పెట్టిందని, నవ్వించడానికి తెరపై అందరూ ప్రయత్నించారు కానీ నవ్వు రాలేదని, కనీసం భయం కూడా కలగలేదని చాలా మంది అంటున్నారు. నాగార్జునది ఇందులో ఓ మెంటలిస్ట్ పాత్ర, కానీ దైవాంశ సంభూతునిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కళ్లను బట్టి మనసును చదవటం వరకు ఓకే. మనిషిని చూసి గతంలో జరిగిందేంటో చెప్పేయటం ఏంటి, ఈ వ్యవహారాన్ని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట జనాలు. అంతేకాదు, నాగ్ ఈ సినిమాలో చేసిందంతా ఇన్వెస్టిగేషన్ లా లేకుండా ఇంటరోగేషన్ లా ఉందని, ప్రతి దానికి లెక్చర్లు ఇచ్చేయటం ఏంటని కొందరి వాదన. సమంతది ఇందులో దెయ్యం పాత్ర, కానీ ఎక్కడా దెయ్యంలా అనిపించదు. కనీసం ఆమె చుట్టూ ఎఫెక్ట్స్ కూడా లేకపోవడం ఏంటి అని కొందరు అంటున్నారు. చంపుదాం అనుకున్న వాణ్ణి కూడా చంపకుండా వదిలేయటం నిజమైన మానవత్వం అని తండ్రి చెప్పగానే వెంటనే అభినయను వదిలేసి వెళ్లిపోతే బావుండేదని, ఆ తర్వాత నాగార్జున పక్కన కూర్చుని అంతసేపు డిస్కషన్ దెయ్యానికి ఉండకూడదని కొందరి అభిప్రాయం. ఎవరో చేసిన తప్పుకు సమంత బాధ్యురాలు ఎలా అవుతుంది, సమాజం ఆమెను ఎందుకు టార్గెట్ చేసింది, చివరకు తండ్రి చనిపోయిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఎందుకు నిందించారు, ఒకవేళ తానే ఆ వీడియో షూట్ చేసుకుని తానే అప్లోడ్ చేసుకుందనే అనుమానం జనాలకు కలిగింది అనుకుందాం. అలా జనాలు నమ్మడానికి తగ్గట్టుగా ఓ సీన్ ఉండాలి కదా, క్లారిటీ ఎక్కడుంది అనేది కొందరి వాదన. కేవలం నాగార్జునకు ఓ చిన్న యాక్షన్ సన్నివేశమైనా ఉండాలనే ఉద్దేశంతో ఓ కాలేజ్ సన్నివేశం పెట్టినట్లుగా ఉంది, కానీ చనిపోయిన అమ్మాయి గురించి కూడా అంత అసభ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు. క్రిస్టియన్స్ నుంచి కూడా ఈ సినిమాపై విమర్శలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ హారర్ సినిమాల్లో సైతం సిలువను చూసి దయ్యం భయపడటం చూశాం. ఈ సినిమాలో సిలువను చూసి కూడా దయ్యం భయపడకపోవటం, ఈ దయ్యాన్ని వదిలించటం మా వల్ల కాదు అన్నట్లు పాస్టరే ప్రవర్తించటం ఏంటి, మతాభిమానాన్ని ప్రదర్శించడానికి ఇదేనా దారి అని ప్రశ్నిస్తున్నారు.